నమస్కారం అండి అందరికీ. దిస్ ఇస్ హనుమంతరావు. విషయం ఏంటంటే, మా తోటలో పొట్ల, మా తోటలో పొట్ల ఏంటనుకుంటున్నారు కదా. పొట్ల రకరకాలు ఉంటాయి, పొడవాటి పొట్ట, పొట్టిది అని రకరకాలు ఉంటాయి. సహజంగా ఒక ప్రాంతాన్ని బట్టి వేరు పేర్లు మారుతుంటాయి. దీన్ని మేము సహజంగా మనం పిచ్చుకు పొట్ల అంటారు. దీని పొడవు తక్కువ ఉంటుంది, లావు తక్కువ ఉంటుంది. లావు ఎంతే ఉంటుంది కానీ పొడవు తక్కువ ఉంటుంది, జస్ట్ 1 ఫీట్ ఉంటుంది హార్డ్లీ. లేకపోతే ఒక్కొక్క చోట కాస్త ఎక్కువ పెరుగుతుంది అంతే. దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు ఇంతకీ దీంతో విశేషం ఏమిటంటే, మరి సామెత ఉంది కదా, పొట్టకాయకి పొడగొట్టదు, పొట్లకాయకి పొడగొట్టదు అని చెప్పంటే ఎందుకన్నారో నాకు తెలియదు. కానీ మా తోటలో చూపించుకున్న ముఖ్య దేశం అన్నీ కూడా ఫ్రెండ్లీగా ఉంటాయి, అన్నీ కలిసిమెలిసి ఉంటాయి. మా టెరస్ గార్డెన్లో అన్ని ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. ఉదాహరణ చూడ, రెండు పొట్లకాయలు కలిసి ఉన్నట్టుగానే ఈ పొట్లకాయ వేరుగా ఉంది, ఈ రెండు మొత్తం కలిసే ఉన్నాయి. దీని పక్కన చూడండి, కాకర ఉంది, కనిపిస్తుంది కదా కాకర. ఈ తీగలన్నీ కూడా కలిసే ఉన్నాయి. కాస్త వెనక్కి వెళ్ళినట్టయితే ఇక్కడికి వెళ్తే మనకి ఇంకోటి ఉందండి, సొరపాదు కూడా ఉంది. ఇక్కడ రెండు చూపిస్తాను నేను. ఇక్కడికి వచ్చి సొరకాయలు ఉన్నాయి, బీర్ ఉన్నాయి, రకరకాల పదులు అన్నీ కూడా కలిసే ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ చూపించేది, ఇక్కడ లావుగా ఉంది కదా తీగ. కాకర అయితే మీకు ప్రత్యేకంగా ఆకే కనపడుతుంది కదా. ఇక్కడ ఇది కాకరాకు, ఇది కాకరాకు ఇందులోంచి వచ్చింది. ఈ మధ్యలోంచి పొట్ల బీర రెండు వచ్చింది. దాని మొదలు చూపిస్తాను ఎక్కడ ఉంది, ఎంత దూరం ఉందండి. ఈ సన్నగా ఉంది చూసారండి కాండం, ఈ సన్నగా ఉన్న పొద వచ్చి పొట్లకాయ. ఇది ఈ లావుగా ఉంది కదా, ఇది బీర. ఏ బీర అంటే చూపిస్తాను, నేతి బీర. ఇది నేతి బీర, ఇప్పుడే హార్వెస్ట్ చేశాను. ఒకసారి పైన ఉన్న అవి కూడా చూపిస్తాను మీకు నేను. ఈ ప్రాంతంలో ఉన్నాయి గుత్తు బీర. మీరు కాస్త ఇక్కడ చూసినట్టయితే చూస్తున్నారు కదా గుత్తు బీర. ఈ పక్కనే పొట్ల, రెండు పొట్లు కనపడుతున్నాయి మీకు. అది కాకుండా ఇక్కడ ఒక పొట్లకాయ అటన్నిటి మీద హాయిగా నిద్రిస్తుంది, పడుకుంది, రెస్ట్ తీసుకుంటుంది. నేను కనపడను దాక్కున్నాను అనుకుంటుందేమో, కానీ ఇది చూశారు కదా. ఇది అండి మా తోటలో ఉన్నటువంటి మొక్కలు, కూరగాయలు ఎంత ఫ్రెండ్షిప్గా, ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయని ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఈ పక్కకు వస్తే కాకరకాయలు కనపడుతున్నాయి కదండి. కాకరకాయలు, కాకరకాయలు కూడా ఫ్రెండ్లీగా ఉన్నాయి. దీనికి దూరం చూడండి ఎంత దగ్గర ఉందో. ఇది కాకర ఆకులు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి. ఫ్రెండ్లీగా ఉండటమే కాదండి, ఫ్రెండ్లీతో పాటు హెల్దీగా కూడా ఉన్నాయి. సో అయితే ఈ కాకర కూడా విశేషం ఉందో స్పెషల్ అండి. ఇది కూడా చెప్పాలనుకుంటుంది, దీని గురించి చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఒక కిందటి సంవత్సరం నేను కాసినప్పుడు, కాకరకాయలు కాంచినప్పుడు పిచ్చి పిచ్చిగా కాసే అమ్మో కాకర అనిపించింది అన్నమాట. దాని చేదు ఎంత చూపిస్తుంది, అంత అన్ని కాకరకాయలు కాసింది. ఆ కాకరకాయల విత్తనాలు ఏమైపోయాయని చెప్పి కంగారు పడ్డాను అనమాట. ఎక్కడో విత్తనం పడిందో ఏమో, మొత్తం మీద పొట్టపొట్టన విత్తనం పడి లేచింది. బ్రహ్మాండం వంటి కాయలు కాస్తుంది. ఈసారి అయితే దీని విత్తనాలు సేకరించి కొంచెం ప్రిజర్వ్ చేసి పెట్టాల్సిందే, ఇంత మంచి విత్తనం అన్నమాట. ఇది కాయ సైజ్ చూడండి ఎంత బాగుంది, ఎంత హెల్దీగా ఉంది. సో ఇదండి మా తోటలో ఉన్న పొట్లకాయ. పొట్లకాయ ఎత్తి పొడగెట్టుతుంది, ఫ్రెండ్షిప్గా ఉంటాయి. అన్ని కూరగాయలు కూడా, నేతి బీర కానీ పొట్లకాయ కానీ అన్నీ చక్కగా ఫ్రెండ్లీగా ఉంటాయి, హెల్దీగా ఉంటాయి. ఒకసారి దీన్ని హార్వెస్ట్ దాక్కుంది కదా ఇప్పటి వరకు, దీన్ని హార్వెస్ట్ చేద్దాం చూడండి ఎలా ఉందో. పిచ్చుక పొట్ల ఇదండి చూసారు ఇప్పటి వరకు. ఇంకా హార్వెస్ట్ చేయాల్సినవి ఉన్నాయి. ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుని పంచుకొని తర్వాత మిగిలిన కూడా హార్వెస్ట్ చేస్తాను నేను. అదేండి ఈ పూటకు కావాల్సినటువంటి కాయలు అయితే కోసేసాను. ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కాయలు, హెల్దీగా ఉన్నటువంటి కాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, బీరకాయలు, రకరకాలు ఇవన్నీ కూడా ఒక చోట వచ్చాయి. హెల్దీగా ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఇంతకు విషయం ఏంటంటే, పొట్లకాయకి పొడగిట్టదనే సామెత ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ నా దగ్గర అన్నీ కూడా పొడగిట్టతాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి అని చెప్పడం కోసం, హెల్దీగా ఉందని చెప్పడం కోసం వీడియో చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను, అప్పటి వరకు జై హింద్.